నిరంతరం ఈ సమస్యల పట్ల పనిచేస్తూ అధ్యయనం చేస్తూ ఆత్మస్థైర్యాన్ని కూడా వాళ్ళ సంఘాలకు వాళ్ళు ఆధారపడిన వాళ్ళకి ఇస్తూ ఉన్న వాళ్ళు వాళ్ళ వేదికలుగుతాం. చాలా ఆర్టీసీ కార్పొరేషన్ అనేటువంటి చాలా మంది మనం వేదిక మీద కూర్చున్నాక శివాజీ పబ్లిసిటీ ఎందుకు ఉండాలి నాకు చాలా సంతోషం అనిపి డిపార్ట్మెంట్ తెలిసి బోర్డ్ పర్సన్ ఐ సీన్ ఫస్ట్ 5 ఇయర్స్ ఆ కమిట్మెంట్ ఉన్న వ్యక్తి వారి యొక్క సంస్థనే కాకుండా పబ్లిక్ సెక్టర్ ఎంప్లాయీస్ జాగ్ ఒక నాయకత్వం వహిస్తున్నారని ఆ రకంగా మనం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారని పద్మాచార్య సార్ కానీ ముఖ్యంగా నాకు గంగాధర దేశపాండే సార్ ఉన్ననే ఈ సబ్జెక్ట్ మీద పరిచయం అట్లా విద్యార్థి మన తెలంగాణ ఉద్యమం లక్షలాది మంది మనల్ని ఒక వేదిక మీద తీసుకొచ్చి మన ఈ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం కాబట్టి ఖచ్చితంగా ఈ చర్చని కనీసం ఒక 100 సంవత్సరాలు ఈ గడ్డ మీద ఉంటుంది కాబట్టి మనం ధైర్యం ఉండాలి. ధైర్యం కోరుకునే అవసరం లేదు. 3 నెలలను 6 నెలలను ఏమో అవుతుందని కూడా మనం తెలంగాణ ఉద్యమకారులను ఆశించలేదు. ఏమో నష్టపోయి చూసిన వాళ్ళను ఏది పోయినా చక్కగా పోవడానికి తెలంగాణ వాళ్ళు మనం ఖచ్చితంగా నిలబడతారు, ఐక్యమవుతారు. కాబట్టి సమస్యలు మనం మన సమస్యలు మనం పరిగణించే ప్రయత్నం చేయాలన్న క్రమంలో టీఆర్సి క్రమవంతిగా ఒక చిన్న కార్యక్రమం చేపట్టడం ఇది కొనసాగింపులోని ఒక ప్రారంభం కొనసాగి ఇక్కడ డిస్కషన్ అది ఆల్రెడీ ఈ సముద్ర సంఘాలన్నీ కూడా ఎవరి వారు ప్రయత్నం చేస్తున్నారు కానీ ఒక నల్లు అని కలిసి మాట్లాడుతున్నాం. ఇటువంటి అవకాశం కూడా ఒక చిన్న ఇటువంటి ఇనిషియేటివ్ తో తను కూర్చొని మాట్లాడుకొని సమస్య పరిష్కారం పట్ల పనిచేయడానికి సంఘటితం చేయడం అనేది చాలా పాటు దాన్ని కలుపుకొని పోవడం దాని చర్చించడం దాన్ని భాగస్వామ్యం చేయడం ఆ పార్టిసిపేషన్ స్టేట్ మనకు తీసుకొస్తారు. కాబట్టి ఒక వైట్ భావజాలాన్ని తోటి వాళ్ళతో పంచుకునే అదే అవకాశం మనం తెలంగాణ ఉద్యమం కలిగించాలి. ఇంతకుముందు మనం మాట్లాడుకుంటుంది కదా జయశంకర్ 1996 మొదలు మేము 1969 తర్వాత మళ్ళీ 70ల కూడా చేసిన ఎఫర్ట్స్ల తర్వాత ఈ తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ నాట్య కళ ప్రభాకర్ చేసిన క్రమంలో మా తెలంగాణ అనే వచ్చిన పత్రిక కూడా మాసపత్రిక వచ్చిన క్రమంలో నలుగురు రాకపోతున్నారు ఆ ప్రయత్నం చేసిన నేను పుట్నామంలో కూడా సర్క్యూషన్ చేపిస్తున్న మాసపత్రిక ఇవాళ ఒక పత్రిక సైతం చంద్రరామ గారి కాదు ఒకటి తెచ్చిన దర్శనబోధ బ్రదర్ అడిగిండడు నాకు అది సంబంధించిన మాత్రమే ఒకటి కవర్ పేజీలు లేకుండా తెచ్చి ఇంట్లో ఉందని మా దగ్గర అయితే అటువంటి కూడా సేకరించుకున్నాం. మన అప్పటి సమస్యలు ఏంటి, ఎటువంటి విషయాలు మనం వెలిగిస్తున్నాము, ఎటువంటి ఎఫర్ట్స్ జరిగాయి, ఇప్పటికి కూడా మనకు అంటే అనుకోవడం అవసరం. బిజినెస్ కాలం కూడా ఇంత పెద్దగా తెలంగాణ ఉద్యమం నేపథ్యం మొత్తం ఉపయోగపడుతుంది. నలుగురు కూడా రాకపోతారు దేశం కలిగితే మాపోయేవాడు సిద్దిపేట పోతే నలుగురు అంటే ఆయన ఆపోలేక్కలేదు ఇతర జనాలు ఎట్లా సంఘటన కాదు నేను నలుగురు కాదు నేను తప్ప ఒక తొత్తోడినా సరే సిద్దిపేట నేను బస్ మీద పోయి చెప్పేసి వస్తా సండే పోయి ఇద్దరు కలిసి ఇద్దరు పోయి తెలంగాణ విషయం మాట్లాడేసుకోవాలి. ఇమాజిన్ మనం పోవాలంటే 200 మంది నేను ఫోన్ కనుక్కొని పోతాం కాబట్టి ఫోన్లో 200 మంది చెప్తే పెట్టు సప్పడు పెట్టు అటువంటిది ఇంత స్ట్రాంగ్ గా తెలంగాణ వాళ్ళు బలపడుతుందని మాత్రం కాలం ఊహించాలి. అయినా ఇంత పెద్ద అడ్డుకోవడం అనేది దేశంలోనే జరగదు, ఇతర దేశాలైనా అంత స్ట్రాంగ్ మన ప్రత్యర్థులు అందాం కదా, మన మిత్రులు మన సోదరులు ఎంత స్ట్రాంగ్ అయినా చెప్పుకుంటారు మాత్రం ఖచ్చితంగా భవిష్యత్తులో 2 తెలుగు రాష్ట్రాలు నుంచి ఉంటారంటే మాత్రం అది స్ట్రాంగ్ గ్రూప్ అంటాం. కానీ మంచిగా చెడగలది కదా తర్వాత విషయం. ఈ క్రమంలో అంత పెద్దెత్తున తెలంగాణ ఉద్యమాన్ని ఎదుర్కొన్న నలుగురు రాని తెలంగాణ ఉద్యమం తర్వాత అంటే 2వ విడత 69 కాకుండా ఒక్క నిలువుగా నిలబడి ఇబ్బంది అంత పెద్ద ఉద్యమం అది కూడా అటువంటిది లక్షలాది మంది కంగ్రెస్ సకల జన్మ సమ్మె చేసి విలీన మార్చి చేసి బాగా హారం చేసి వీగిపోతుందనుకున్నది కూడా ఆఖరి సాధించిన ఎన్నో రకాలు ఉన్న అన్ని రకాల శక్తులు మన ప్రత్యర్థులు వాడుకోవాలని సాధించారు.